వెల్కమ్ టు ఏవంటీవీ తెలుగు న్యూస్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నప్పటికీ తన సొంత ఊరు అనుముల గ్రామ అభివృద్ధిని కుందూరు జానారెడ్డి పట్టించుకోలేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అతడిని తిరిగి గెలిపిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు ఆయన. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల గ్రామం హాలియా పట్టణాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించాలని కోరుతూ మంత్రులు తలసాని మహమూద్ అలీ విస్తృత ప్రచారం నిర్వహించారు. సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం లేక తన ఓటమి తప్పదనే భయంతో జానారెడ్డి ఉన్నారని మంత్రి తలసాని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమి జరిగింది అంటే 24 గంటల కరెంట్ వస్తుంది, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. మన ఆడబిడ్డ పెళ్ళుంటే కళ్యాణ లక్ష్మి 1,30,000 రూపాయలు వస్తున్నాయి. పెన్షన్లు వస్తున్నాయి కదమ్మా, 2,000 రూపాయల పెన్షన్ వస్తున్నాయి. ఇక మీకు అందరూ తెలుసు, కొత్తగా కొడుకు పెళ్లి కాగానే కోడలు వస్తాయి. అందరు కోడలు కాదు, ఎవరు ఏమనుకోవద్దు, కొంతమంది కూడదు. 6 నెలలు మంచిగానే ఉంటారు. 6 నెలల తర్వాత నువ్వు బయటికి నాడు, నువ్వు బయటికి నాడు అన్నమైనాక పెడతాగా నా చెప్పి ఇలవడతారు. ఆ తల్లి కొడుకుకు చెప్పలేక కోడల్ని ఏమనలేక బాధ పడుకుంటా బయట కూర్చుంటారు. కేసీఆర్ గారు 2,000 ఇయ్యగానే అత్తమ్మ ఛాయ్ తాగిదామా, ఇవాళ మటన్ ఉండాలనా చికెన్ ఉండాలనా పోలీ చేసుకున్నావా అని చెప్పి స్టార్ట్ చేసింది. అంతకుముందు పరిస్థితి ఎట్లుంది? రెండోది ఒంటరి మహిళ, ఆమె కూడా 2,000 ఇస్తుండ్రు. వికలాంగుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తుండ్రు. మన ఆడబిడ్డ గర్భిణీ ఉంటే, మీ బిడ్డ కావచ్చు, కోడలు కావచ్చు, మర్మరాలు కావచ్చు, కడుపుతోనే ఉన్నప్పుడు పని చేయొద్దు అని చెప్పి డాక్టర్లు చెప్తారు. కానీ మనకేమో ఆర్థిక పరమైన ఇబ్బందులతోని 8 నెలల దాకా పని చేపిస్తుంటాం. ఈరోజు గౌరవ